బడుగు బలహీన వర్గాల ముస్లిం మైనారిటీల ఆశా జ్యోతి సీఎం కేసీఆర్ అని అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బనోజ్ శంకర్ నాయక్ నేడు తన క్యాంపు కార్యాలయంలో మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు ప్రభుత్వంచే ఉచితంగా పంపిణీ చేయబడిన 120 కుట్టు మిషన్లను జిల్లా మైనారిటీ అధికారులతో కలిసి ముస్లిం మహిళ లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని, ముస్లిం మైనారిటీల పిల్లల హాస్టల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, ముస్లిం పర్వదినాలకు ప్రభుత్వం పేదవారికి ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తుందని, ముస్లింలందరూ ఎల్లవేళలా మొదటి నుండి సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, మరోసారి కూడా సీఎం వెంటే ఉండి రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ని మూడోసారి సీఎంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ మత పెద్దలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మానుకోట ఎట్లా ఉండే, ఇవాళ మానుకోట ఎట్లా ఉంది మీ కళ్ళకు కనబడుతుంది? ఏమైనా ఒక లైట్ ఉండేనా? 2014 అంటే ముందు ఒక సెంటర్ లైటింగ్ చూద్దామంటే ఉండేనా? ఒక పోల్ ఉండేనా మీకు కనబడుతుంది? ఇవాళ రోడ్స్ ఎట్లా ఉంది? సెంటర్ లైటింగ్ ఎట్లా ఉంది? ఇవాళ డివైడర్స్ ఎట్లా ఉన్నాయి? ఇవాళ డ్రైనేజెస్ సిస్టమ్ ఎట్లా ఉంది మీరు కళ్ళార కనబడుతుంది? అవరే పాస్ వచ్చిన చెయ్యి అప్నా బచ్చోకి సబ్సే పడే.